దేవుని ప్రియ సంగమా, లోకమనే సముద్రములో మనము జీవిస్తున్నాం, పాపలోకములో జీవిస్తున్నాం. దేవుని బిడలమైన మనం అందరము కూడా ఏటిలోని తామర పువ్వలే, అది ఏటిలోనే జీవిస్తుంది, బురదలోనే బ్రతుకుతుంది. కానీ తామర పువ్వు తన యొక్క నునుపు చేత ఇంత నీరైనను ఇంత బురదైనను అంటించుకోకుండా అది చక్కగా బ్రతుకుతుంది. అలాగే నీటిలోని చేప, సముద్రంలోని చేప కూడా తనలో ఏమాత్రం కూడా ఉప్పు రానియకుండా తన ప్రత్యేకతను కాపాడుకుంటుంది. దేవుని ప్రియులైన మనమందరం, దేవుని బిడ్డలమైన మనమందరము కూడా పాపలోకములో జీవించున్నను గాని పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రత్యేకతను కాపాడుకోవాలి. దేవుని బిడ్డను పోలిన వారుగా, ప్రత్యేకమైన వారుగా ఉంటూ పరిశుద్ధత కలిగి జీవించాలి. పాపం అంటకుండా, పాపమునకు దూరంగా పారిపోయే వారుగా జీవించాలి.